కేసులు ఏవైతే ఈరోజు సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు కోర్టులోనే కూడా మళ్ళా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సక్రమంగా సరైన విధానంలో ఆ రోజు అక్కడ మనం కౌంటర్ చేయలేకపోయామనేటువంటి బాధ కూడా ఈరోజు ఎస్సీఎస్టీకి సంబంధించిన ఉంది. అయినా కూడా దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆ రోజు తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. అంటే దాని ద్వారా వారి హక్కులకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ పరంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ రాజ్యాంగ పరిధిలో వారందరి హక్కులు భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు రాజ్యాంగ పరంగా కానీ అటు జ్యుడిషియల్ పరంగా కానీ అన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది మించిపోయిన రోజు తప్పనిసరిగా కూడా రాజ్యాంగ పరిధిలో దాన్ని తీసుకొచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను.